Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ ఓటు విలువ ఇది. రాష్ట్రపతి అభ్యర్థి గెలుపులో జగనే కీలకం. రాష్ట్రపతి ఎన్నికలలో ఇప్పుడు వైసీపీ కీలకంగా మారుతోంది. ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ప్రకటన జారీ చేయడంతో ఇప్పుడు ఇందులో ఏ పార్టీకి ఏ మేర ప్రభావం చూపిస్తోంది, ఎంతమేర ఓట్ల విలువ ఉందనే చర్చ మొదలైంది. ప్రధానంగా ఎన్డీఏ కాంగ్రెస్ మద్దతు కూటమి మధ్య ఓట్ల తేడాలో స్వల్పంగా ఎన్డీఏ వ్యతిరేక కూటమికి ఎక్కువ ఓట్లున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలు సైతం ఇందులో భాగంగానే హోరాహోరీగా మారాయి. దీంతో మూడు ప్రాంతీయ పార్టీలైన బీజేడీ, టీఆర్ఎస్, వైసీపీ క్రియాశీలకంగా మారాయి. టీఆర్ఎస్ ఇప్పటికే ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉంది. వైసీపీ ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా పలు కీలక సందర్భాలలో మద్దతు ఇస్తూ వచ్చింది. గత రాష్ట్రపతి ఎన్నికల్లోనూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక గురించి ప్రధాని మోదీ సీఎం జగన్తో చర్చించారు. జగన్ మద్దతు ఇస్తే బీజేడీ పార్టీ ఎన్డీఏ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్దగా ప్రభావం పడదు. ఇక ఓట్ల శాతంలో చూస్తే ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ రాజ్యసభలో మొత్తం 36 మంది ఎంపీల ఓటు విలువ 25,488గా ఉంది. అదేవిధంగా అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేల ఓట్ల విలువ 27,825గా నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలోని ఎంపీలు ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువ 53,313గా ఉంది. ఇందులో వైసీపీ ఓటు వాటా 45,957గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో లోక్సభ స్థానాలు 25 ఉండగా ఇందులో 22 మంది వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీలు, 3 టీడీపీకి చెందిన ఎంపీలు ఉన్నారు. రాజ్యసభ స్థానాలు 11 ఉండగా ఇందులో వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీలు 9 మంది, టీడీపీ, బీజేపీలకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. రాష్ట్ర జనాభా లెక్కన ఎంపీలు ఎమ్మెల్యేల ఓటు విలువ నిర్ణయిస్తారు. 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన దీనిని డిసైడ్ చేస్తున్నారు. దీంతో ఏపీలో ఒక్కో ఎంపీ ఓటు విలువ 708గా ఉంది. ఆ లెక్కన ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 159గా నిర్ధారించారు. రాష్ట్రంలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేల ఓట్ల విలువ 27,825గా నమోదైంది. రాష్ట్రంలోని ఎంపీలు ఎమ్మెల్యేల ఓటు విలువ 53,313గా ఖరారు చేశారు. వైసీపీ నుంచి లోక్సభ సభ్యులు 22 మంది, రాజ్యసభలో మరో 9 మంది ఎంపీలకు కలిపి మొత్తం ఓటు విలువ 21,948 కాగా 151 మంది ఎమ్మెల్యేలకు 24,009 ఓటు విలువ ఉంది. ఈ లెక్కన దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ కాలేజీలో వైసీపీ ఓట్ షేర్ 4% వరకు ఉందని తేల్చారు. ఏపీ నుంచి ఉన్న మొత్తం 53,313 ఓటు విలువలు వైఎస్ఆర్సీపీ 45,957 ఓటు విలువ కలిగి ఉంది. దీంతో అభ్యర్థులు ఖరారైన తరువాత పార్టీల నుంచి తమ మద్దతు విషయంపైన అఫీషియల్ ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ నిర్ణయం కీలకంగా మారబోతోంది.